एवरीवन वेलकम टू माय चैनल मनम ईरोजु मेथी परोटा मेथी रोटी चेसुकुंदाम नेनु पिंडी ओक 1 केजी अंत तीसुकुन्नानंडी अंदुलो मेंतं कूर नेनु ऑलरेडी कट चेसि पेट्टुकुन्नानु ओक 5 6 कट्टल वरकी मेंतं कूर पेद्द मेंतमु చిన్నది ఉంటుంది పెద్దది ఉంటుంది కదా పెద్దది తీసుకున్నాను దానికి సరిపడ ఒక చిన్న స్పూన్ తోని ఒక నేను పసుపు ఎక్కువ వాడతాను కాబట్టి ఒక 2 స్పూన్స్ నెక్స్ట్ వచ్చేసి కారం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు చిల్లీ కూడా మనము పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు కారం కూడా మనం ఎంత తీసుకుంటామో అంత వేసుకుంటే సరిపోతుంది ఆకుకూర కదా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని వేస్తున్నాను నెక్స్ట్ వాము మనకు చిన్న స్పూన్ కాబట్టి ఒక వర్షాకాలం వచ్చేస్తుంది కదా కొంచెం వాము వేసుకున్న ఫుడ్ తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది salt ఆకుకూర ఉంది ప్లస్ పిండి ఉంది కదా సరిపోతుంది నెక్స్ట్ పచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వేసేసుకొని అన్నీ వేసుకున్నాం కదా లాస్ట్కి మనం ఇందులో కర్డ్ వేసుకుందాం పెరుగు పెరుగు వేసుకొని కర్డ్ వేసుకున్నాం కదండి వీటన్నిటితో మనం నెమ్మదిగా కలుపుకుందాం ఎస్ అండి మనం ఇప్పుడు ఇది చూసుకున్నాం కదా పిండి మొత్తం నానిపోయింది హాయిగా మనం వీటికి ఉండల్లాగా చేసుకుందాం ఇలా ఉండల్లాగా చేసుకుందామండి ఇలా అన్ని చేసి పెట్టుకోవాలి ఇలా తీసుకున్నాం కదా మనం రౌండ్గా చపాతీ మొత్తంని ఇలా పిండిలో అద్దుకొని ఇలా చేసుకొని ఇందులో మనం కొంచెం ఆయిల్ ఇలా పెట్టేసుకొని ఎందుకంటే అది పొంగడానికి స్మూత్గా వస్తాయి ఇలా పిండేసుకొని ఇలా ఇలా మడుచుకోవాలి ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకున్నామండి దీనిపైన కొంచెం పిండి వేసుకుంటూ ఈ ఆయిల్ ఎక్కువైంది కదా ఇదే షేప్లో చేసుకోవచ్చు రౌండ్ షేప్లో చేసుకోవచ్చు చేసుకోవాలనుకుంటే ఇదండి మనది కంప్లీట్ అయిపోయింది కదా ఇవన్నీ ఇలా చేసుకొని మనకు కావాల్సినన్ని మనము పెనం మీద చేసుకోవచ్చు ఎస్ అండి మనము ప్యాన్ పెట్టుకున్నాం పెనం వేడైపోయింది వేడి కాగానే లైట్గా వేడి కాగానే తిప్పుకుందాం తిప్పుకున్నాం కదా ఇలా
ఇలా కొంచెం ఆయిల్ పోసేసుకుంటే బటర్ తినేవాళ్ళు బటర్ వేసుకోవచ్చు. కంప్లీట్గా అయిన తర్వాత నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. ఇలా వేడి వేడి మేతి పరోటా హెల్త్ చాలా మంచిదండి. పిల్లలు మేతి అలానే వండితే తినరు కదా, సో మనం ఇలా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇలా సైడ్స్ కొంచెం లావుగా చేసుకుంటాం కదా, సైడ్స్ ఇలా ఒత్తుకుంటే మొత్తం ఉడికిపోతుంది. మొత్తం కాలితేనే తినాలనిపిస్తుంది పచ్చి పచ్చిగా లేకుండా. అయిపోయిందండి, మనం ఇది ప్లేట్లో తీసుకుందాం. ఇదండి మన మేతి పరోటా రెడీ. వేడివేడిగా రాయితాతోనైనా తీసుకోవచ్చు, మామూలు కర్డ్తోనైనా తీసుకోవచ్చు, ఏదైనా పచ్చళ్ళతోనైనా తీసుకోవచ్చు. చాలా హెల్దీ హెల్దీ ఫుడ్. మీరందరూ చేసుకొని తిని ఈ కామెంట్స్ కూడా నాకు పెట్టాలని కోరుతున్నాను. డూ మెడిటేషన్, డూ యోగా, బీ ఏ వెజిటేరియన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.